Welcome students, TS Eamcet 2023 Bipc Pharmacy Counselling Sambandhinchi Schedule Notification Release Cheyadam Jarigindi. Pharmacy Counselling lo meeku B Pharmacy, Pharm D, Pharmaceutical Engineering, Biomedical Engineering, Biotechnology courses sambandhinchi counselling aithe conduct cheyadam jarugutundi. Ee 5 courses meeru Pharmacy Counselling dara join avochu. Counselling schedule dates, complete details one by one cheptanu. Video skip cheyakunda chudandi, like chesi tappakunda share cheyandi. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని సో మనకు కౌన్సిలింగ్ ఓన్లీ 2 ఫేసెస్లో కండక్ట్ చేస్తారు, ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాలేదు అంటే 90%, ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలో ఒక్క మిస్టేక్ చేసినా మీరు 1 ఇయర్ అయితే లాస్ అవుతారు. ఎందుకంటే ఎంపీసీ స్టూడెంట్స్ లాగా ఫస్ట్ ఫేజ్లో రాకపోతే సెకండ్ ఫేజ్, సెకండ్ రాకపోతే థర్డ్, న్యూగా సీట్స్ ఇంక్రీజ్ చేశారు, న్యూగా కాలేజెస్ వచ్చాయి అనేది ఫార్మసీలో ఉండవు. ఫస్ట్ ఫేజ్లోనే 90% సీట్స్ ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్లో ఆ 10% సీట్స్ కూడా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి అలాట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో వెళ్ళినప్పటికీ 10% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకు మాత్రమే సీట్స్ వచ్చి మిగిలినవి ఏమైనా ఉంటే వేరే వాళ్ళకి ఇస్తారు, తప్ప మీకు సీట్స్ రావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కౌన్సిలింగ్ డేట్స్ ఒక్క డేట్ కూడా మిస్ కాకుండా ఫస్ట్ ఫేజ్లోనే పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ ఫేజ్ డేట్స్ కనుక చూసుకుంటే మీకు ఆన్లైన్లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీకు సెకండ్ రోజు చెప్తాను. కౌన్సిలింగ్ వచ్చి మీకు 2/9/2023 స్టార్ట్ అవుతుంది. 2 డేస్ మాత్రమే టైం ఉంటుంది కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కోసం, సెకండ్ అండ్ థర్డ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఏ హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు వెళ్తారంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. మీ డిస్ట్రిక్ట్లోనే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ టైంకి వెళ్తారనేది స్లాట్ బుకింగ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ టైంలోనే చేసుకుంటే మళ్ళీ 4th నుంచి 5th 2 డేస్ మీరు వెరిఫికేషన్ కట్టాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా 4th నుంచి 7th వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ నుంచి సీట్ అలాట్మెంట్ 11th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లోనే వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ట్యూషన్ ఫీ పే చేయాలి. సో ఫీ అమౌంట్ ఎంత వస్తే అంత అమౌంట్ పే చేసి తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకుంటారు. దీని తర్వాత ఇంకా మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ ఫైనల్ ఫేజ్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఫైనల్ ఫేజ్లో చెప్పాను కదా 10% కంటే సీట్స్ ఉండవు. ఆ ఉన్న సీట్స్ కూడా స్పెషల్ కేటగిరీకి వెళ్ళిపోతాయి. సో న్యూగా ఫైనల్ ఫేజ్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే 17th రిజిస్ట్రేషన్, 18th స్లాట్ బుకింగ్ చేసుకున్న స్టూడెంట్స్ వెరిఫికేషన్ అవ్వాలి. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మేము పార్టిసిపేట్ చేసాం, మళ్ళీ ఫైనల్ ఫేజ్లో చేయాలంటే అవసరం లేదు. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. 17th, 19th, 23rd రోజు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిన డేట్స్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా, ఫైనల్ ఫేజ్లో మీకు ఏమైనా కాలేజెస్ చేంజ్ అయినా కూడా, లేదు ఫైనల్ ఫేజ్లో న్యూగా పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరు ఇంకా వెబ్సైట్లో రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిన డేట్స్ 23/9/2023 సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు మీరు అందరూ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ షెడ్యూల్. థ్యాంక్ యూ.